हाय हेलो नमस्ते दिस इज इंदू वेलकम टू क्लब बोर्ड प्रोडक्शंस यस अंदर की फुल एंटरटेनमेंट अंटे एंटी सिनेमा अंडी सो सिनेमा इप्पुडु अंदरू ए मूवी गुरिंची एदुरु चूस्तुन्नारू अदे एबीसीडी यस मन अल्लू सिरीश गारु नटिंचिन एबीसीडी मूवी गुरिंची सो मूवी एला उंदी ఏం జరిగింది ఏంటి స్టోరీ సో ఇలాంటివన్నీ కూడా మీ మైండ్లో రన్ అవుతున్నాయి కదా సో ఇలాంటి విషయాలన్నింటినీ మీకు తెలియజేయడానికి నేను వచ్చేసాను మన డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారితో మరి వారితో మాట్లాడుతూ మరిన్ని విషయాలు తెలుసేసుకుందామా హలో సార్ హాయ్ అండి ఎలా ఉన్నారు ఐ యామ్ ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ సో ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది సో మంచి టాక్ వస్తుంది సో ఇన్నాళ్ళ నుంచి ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అని ఒక ఇదితో ఉన్నారు సో ఇప్పుడు అది రివీల్ అయిపోయింది సో ఎలా ఫీల్ అవుతుంది రిలాక్స్డ్ గా ఉన్నానండి చాలా రిలాక్స్డ్ బట్ నాకెందుకు ఫేస్ మొత్తం చాలా టెన్షన్ గా కనిపిస్తుంది లేదండి అంటే రాత్రి నుంచి నిద్రపోలేదు దట్స్ దట్ మైట్ బి ది రీజన్ ఓకే ఓకే సార్ మూవీ ఏబిసిడి సో అమెరికన్ బాండ్ కన్ఫ్యూజ్డ్ దేశి సో అసలు ఆల్రెడీ ఇది మలయాళంలో ఉంది మూవీ సో అది చూసినప్పుడు మీకు ఈ మూవీకి అల్లు సిరీష్ అయితేనే పర్ఫెక్ట్ అని ఎలా అనిపించింది దేర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ దట్ అండి నేను సిరీష్ గారి దగ్గరికి సంతాన ప్రాప్తిరస్తు అనే స్టోరీ తీసుకొని వెళ్ళాను ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయాల్సింది మన శ్రీధర్ గారు యశ్ రంగనేని గారు అని సో వాళ్ళతో నేను సిరీష్ గారిని కథ చెప్పడానికి వెళ్ళాను కథ అంతా నరేట్ చేసాను ఆయనకి హీ లైక్ ద నరేషన్ మధ్య మధ్యలో నవ్వారు అంతా హీ వాజ్ హ్యాపీ బట్ ఎక్కడో ఇప్పుడు చేయాల్సింది కాదేమో నెక్స్ట్ సినిమా ఐ టేక్ సమ్ టైమ్ అండ్ డూ ఇట్ అది ఇది అన్నారు నేను ఓకే అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పి నన్ను పంపించారు నేను నా బట్టికి ఐ కేమ్ బ్యాక్ టు మై ఆఫీస్ నా వర్క్ నేను పడిపోయాను ఆఫ్టర్ టూ డేస్ ఈ కాల్ మీ బ్యాక్ కాల్ చేసి ఇలా కెన్ యూ కమ్ టు ఆఫీస్ అన్నారు నేను ఇట్లా ఆఫీస్కి వెళ్ళాను యా ప్లీజ్ టెల్ మీ అంటే ఒక సీడీ ఇచ్చారు మలయాళం మూవీ ఇది ఒకసారి చూడు సంజీవ్ చూసి దీంట్లో ఏమైనా చేంజెస్ చేయొచ్చా లెట్ మీ నో అన్నారు ఓకే మేబీ ఈజ్ ఆస్కింగ్ యాజ్ అ రైటర్ అనుకోని నేను వెళ్ళి సినిమా చూసి ఒక 2-3 times చూసి పాయింట్స్ ఏవేవైతే ఇక్కడ తెలుగు నేటివిటీకి బాగుంటాయో అని చెప్పి పాయింట్స్ నోట్ చేసుకుని తన దగ్గరికి వెళ్ళాను ఆ పాయింట్స్ అన్నీ చూశారు చదివారు ఒక 2 minutes తర్వాత వీళ్ళు డైరెక్ట్ ఇట్ అన్నారు ఐ వాజ్ క్లౌడ్ 9 అండ్ షాక్ 2-1 జరిగాయి సో ఐ స్పోక్ టు శ్రీధర్ గారు యశ్ రంగేని గారు వీళ్ళతో మాట్లాడి వీ టుక్ ఎ డెసిషన్ టు టేక్అప్ ద ఫిల్మ్ టు నెక్స్ట్ ఓకే సో నిజంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వెంటనే మీకు డైరెక్షన్ ఛాన్స్ సో అండ్ ఇది ఫస్ట్ మూవీ కంప్లీట్ డైరెక్షన్లో లేదండి నేను ఒక ఇండిపెండెంట్ మూవీ చేశాను లాగిన్ అని 2012 రిలీజ్ అయిన సినిమా అది దానికి డైరెక్షన్ చేశాను దాని తర్వాత అదే సినిమా తెలుగులో రీమేక్ చేయబడింది 2015 లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి దానికి మంచి క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చింది శ్రీధర్ గారు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు మంజు అన్న ఫ్రెండ్ దాన్ని డైరెక్ట్ చేశాడు సో ఆ టైంలో శ్రీధర్ గారితో పరిచయం ఏర్పడింది అది అయిపోయిన తర్వాత దెన్ దిస్ ఏబిసిడి ఓకే సో అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ మెగా ఫ్యామిలీ సో వాళ్ళు సిరీష్ గారు సో అంటే మీరు అంటే స్టార్టింగ్ వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం అండ్ డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం సో మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు సో ఏమైనా ఇబ్బంది అనిపించిన సందర్భాలు ఉన్నాయా మోస్ట్లీ అటువంటివి ఏం లేవండి నేను వెళ్ళే ముందు నేను విన్నాను ఇలాంటివి జరుగుతాయి అది ఇది చిన్న టెన్షన్ పడ్డాను బట్ దే వాళ్ళందరూ చాలా కార్డియల్గా బిహేవ్ చేశారు వాళ్ళు ఆ భయం అంతా ఉండింది నాకు బట్ తర్వాత పోయింది నోబడి అక్కడ అలా ఎవరు లేరండి బికాజ్ ద ప్రొడక్షన్ శ్రీధర్ గారు యశ్ రంగేని గారు చేస్తున్నారు సో ఐ డోంట్ థింక్ సో ఐ హావ్ నెవర్ ఫేస్ సచ్ థింగ్స్ ఓకే సో ఎలా మీరు ఎలా అయితే అనుకున్నారో స్టోరీని అలాగే తీయడం జరిగింది బౌండ్ స్క్రిప్ట్కి వెళ్ళే ముందు మాత్రం వి డిడ్ గుడ్ ఎక్సర్సైజ్ అండి అంటే మా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫేమస్ రైటర్స్ని అప్రోచ్ అయ్యి మేము చేసిన చేంజెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి నరేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఏదన్నా చిన్న చిన్నవి అనిపిస్తే దే గేవ్ అస్ సజెషన్స్ ఇంకా బెటర్గా చేసుకొని ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత వి నెవర్ దాన్ని చేంజ్ చేయడం లాంటివి ఏమీ జరగలేదు ఓకే సో అండ్ మన బ్యూటిఫుల్ ఏంజెల్ హీరోయిన్ గురించి హీరోయిన్ రుక్షర్ దాన్ని మేము హీరోయిన్ కోసం చూస్తున్నాము కొంచెం సెటిల్డ్గా మెచ్యూర్డ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం క్యూట్గా ఉండాలి అని ఇవన్నీ చూస్తున్నప్పుడు కృష్ణార్జున యుద్ధం చూసాం అట్లా రుక్షర్ వాజ్ చూడగానే అనుకున్నాం పర్ఫెక్ట్గా ఉంది వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ రుక్షర్ కొంచెం ఎందుకో నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ క్యారెక్టర్కి సో దాన్ని ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్కి చెప్పి అక్కడ నుంచి మిగతా టీమ్ హీరో డిస్కషన్ ఇవన్నీ వచ్చినప్పుడు యా బెటర్ ఆప్షన్ అని చెప్పి తనకి వెళ్ళాము యా ఓకే సో తనతో అంటే ఒక అంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా రుక్షాతోటి రుక్షర్తో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉండవండి తను చాలా అంటే టు ద పాయింట్ తనకి తన సీన్స్ కానీ తన
ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను ఒక వేరియేషన్ తీసుకొస్తుంది నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. తను చాలా మంచి యాక్టర్, తను బాగా అర్థం చేసుకుంటుంది క్యారెక్టర్ని. ఇంకోటి మనం ఒకటి ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, బట్ తను దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ తను చేసిన చిన్న చిన్న చేంజెస్ కానీ పర్ఫెక్ట్గా షీఈస్ అ గుడ్ యాక్టర్. ఓకే ఓకే. సో అంటే మామూలుగా సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి అండ్ అల్లు శిరీష్ గారి నుంచి, సో మూవీస్ కోసం అందరూ వెయిట్ చేస్తున్న టైంలో సో ఏబిసిడి ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ చాలా హోప్స్ పెంచేసుకుంటారు, బట్ ట్రైలర్లో మాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. మామూలుగా ట్రైలర్ చూస్తే ఓకే ఇలా ఉండబోతుందా అనేది వస్తుంది, బట్ ఈ సినిమాలో మాత్రం మాకు ఓకే తను అమెరికా నుంచి వస్తాడు, ఇక్కడ కష్టాలు పడతాడు, సో అంతవరకు తెలుస్తుంది కానీ అదా అది కాదా అని అర్థం కావట్లేదు. సో అలా ఆల్రెడీ అందరు చూసేస్తున్నారు కాబట్టి మాకు కొంచెం రివీల్ చేయొచ్చు. అంటే ఇట్స్ అంటే ఏం లేదండి, యుఎస్లో విచ్చలవిడిగా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరుగుతున్న ఒక హీరోని వాళ్ళ ఫాదర్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ తన ఎలా స్ట్రగుల్స్ పడ్డాడు తనకు తెలియకుండా పంపిస్తాడు, పంపించిన తర్వాత తను రిలీజ్ అవుతాడు అనమాట. ఓ నాన్న నన్ను ఇక్కడికి పంపించాడు, ఇక్కడ నన్ను కష్టాల్లో నెట్టేసాడు అనే ఫీలింగ్తో ఉంటాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, తను ఏం చేయాల్సి వస్తుంది, తను మారాడా లేదా అనేది కథగా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చాలామంది చూడాలి, బట్ ఓవరాల్గా ఇది స్టోరీ లైన్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. సో రుక్షర్ కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్లో ఉంటుంది, సో వీళ్ళ జర్నీ ఎలా అంటే నేనే అన్నీ అడిగేస్తున్నాను, బట్ సో వీళ్ళ జర్నీ అసలు వీళ్ళ జర్నీ ఎలా ఉంటుంది? హీరో ఇక్కడికి వచ్చినప్పుడు హిల్ మీట్ రుక్షర్ ఇన్ ద ఫిల్మ్. ఇద్దరు పేర్లు ఏంటంటే అవి నేహా సినిమాలో. సో వీళ్ళిద్దరు కలవాల్సి వస్తుంది, కలిసిన తర్వాత ఇద్దరి మధ్య చిన్న కెమిస్ట్రీ డెవలప్ అవుద్ది. అంటే మలయాళంలోకి వచ్చేసరికి ఒక టామ్ బాయిష్ క్యారెక్టర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది హీరోయిన్ది. సో మాకు ఎందుకో వీ వాంట్ టు చేంజ్ కాలేజ్ గోయింగ్ గర్ల్, ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ గర్ల్ అలా అనుకున్నాం క్యారెక్టర్ని. అంటే చిన్న లవ్ స్టోరీ యాడ్ చేయాలనిపించింది. హీరోయిన్ అనగానే ఓన్లీ లవ్ స్టోరీ కోసం దానికోసం మేము పెట్టలేదు. దెర్ ఇస్ అ రీజన్, ఆ అమ్మాయి సినిమాలో హీరో ట్రాన్స్ఫర్మేషన్కి క్యాటలిస్ట్గా ఉపయోగపడుతుంది. సో దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ టు దట్ గర్ల్. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అండ్ యూ హ్యావ్ సీన్ దట్ మెల్లమెల్లగా ఈజ్ రాకింగ్. యా అండ్ నాగబాబు గారు, సో నాగబాబు గారి క్యారెక్టర్ గురించి. నాగబాబు గారు ఫాదర్ కొడుకంటే చాలా ఇష్టం, అంటే ఏం చెప్పినా కూడా ఎదురు చెప్పలేడు, ఒక్కగానొక్క కొడుకు. సో తను ఎలా మార్చాలి తను, ఇట్స్ ఆల్ అబౌట్ ఫాదర్స్ పెయిన్, ఏం చేస్తే మారుతాడు ఎలా మారుతాడు ఉంటుంది. బట్ ఫైనల్లీ హీల్ ఆల్సో మంచి క్యారెక్టర్ తండ్రి అయింది. అండ్ సో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి మన కోట గారు. సో కోట గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అంటే ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ చూడట్లేదు ఆయన్ని. సో ఈ సినిమాలో కొంచెం మాకు ఎందుకో స్పెషల్గా కనిపిస్తారు అని అనిపిస్తుంది, సో ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? అంటే నిజంగా లక్కీ అండి, అంటే ఫస్ట్ డెబ్యూ తెలుగు మూవీకి ఐ కుడ్ ఏబుల్ టు వర్క్ విత్ కోట గారు లాంటి ఒక సీనియర్ నటుడితో నేను చేయడం జరిగింది. ఐ వాజ్ లక్కీ, అంటే ఆయన ఏజ్లో కూడా ఆయన ఎంత పర్ఫెక్ట్గా డైలాగ్స్ గుర్తుపెట్టుకొని ఆయన యాక్ట్ చేస్తున్నారు. అంటే సినిమాలో పొలిటికల్ ఎపిసోడ్ ఉంటుందండి, బట్ ఏదైనా కూడా హీరో ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడేది సినిమాలో. యా మంచి స్కోప్ ఉంటుంది, యూ లవ్ ఇట్. ఓకే. సో అండ్ ఇంకొక క్యారెక్టర్ భరత్, సో అందరికి ఫేవరెట్ తను అండ్ ఈ మధ్య హీరోగా కూడా తను చేస్తున్నాడు కాబట్టి, సో ఇందులో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? భరత్ యాక్చువల్గా సెలెక్షన్ వచ్చి ఎలా జరిగిందంటే, మేము మలయాళం సినిమాలో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్, ఫ్రెండ్ కమ్ కజిన్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది అన్నమాట సినిమాలో. సో ఇక్కడ ఎవరు ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము ఆప్షన్స్ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న డైలాగ్ రైటర్ మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని ఆప్షన్స్, వీడైతే బాగుంటారు వీళ్ళైతే బాగుంటారు అని చెప్పినప్పుడు నేను ఫొటోస్ చూడడం జరిగింది. దాంట్లో నాకు భరత్ స్ట్రైక్ అయ్యాడు. భరత్ స్ట్రైక్ అయ్యి భరత్ ఫోన్ చేశాం, వాళ్ళ మేనేజర్తో ఫోన్ చేసి అసలు ఇప్పుడు ఎలా ఉన్నాడు భరత్, తను ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను అందరూ లవ్ చేస్తున్నారు లైక్ చేస్తారు అలవాటు చేసేసుకున్నారు భరత్ అనేసరికి. సో ఎప్పుడైతే మేము ఒక వీడియో వి వాంట్ టు గెట్ ఏ వీడియో, వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి వీడియో పంపించాడు. ఆ వీడియో చూడగానే వీ గాట్ కనెక్టెడ్, ఓ బాగున్నాడు, బట్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి హీరోయిన్ రుక్షర్ని, హీరో గారిని, మన భరత్ని పిల్ల ఇక్కడ హైదరాబాద్లో ఒక చిన్న ఒక 2-3 సీన్స్ చేద్దాం అనుకున్నాం వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో. మేము ప్లాన్ చేసి 3 సీన్స్ డే అంతా ప్లాన్ చేసాం. ఒక సీన్ అయిపోగానే ఫిక్స్ అయిపోయాం అనమాట, ఇంకా భరత్ ఇంక సీన్లు అవసరం లేదు, భరత్ పర్ఫెక్ట్ కెమిస్ట్రీలో ఉన్నాడు.
బాగా వచ్చింది వాళ్ళిద్దరి కెమిస్ట్రీ. అంటే ఈ సినిమాలో జనరల్గా కెమిస్ట్రీ అనేసరికి హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అంటారు, బట్ ఈ సినిమాలో హీరో భరత్ కెమిస్ట్రీ బాగుంటుంది, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కొత్త విషయం. యా యా. అండ్ వి వుడ్ లైక్ టు వి వుడ్ లవ్ టు వాచ్ దట్. అది ఇంకొంచెం బాగుంటుంది కదా సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో మామూలుగా భరత్ని మేమందరం చబ్బీగా బబ్లీగా చూసి చూసి అలవాటు అయిపోయి ఇందులో కొంచెం గడ్డం ఇదంతా చూసి కొంచెం ఎలా ఉండిపోతుంటుంది క్యారెక్టర్ అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాం అనమాట. ఓకే. అండ్ మూవీ గురించి కాన్సెప్ట్ మనం పక్కన పెడితే, ఎందుకంటే ఆల్రెడీ మా వాళ్ళందరూ చూసేస్తున్నారు థియేటర్కి వెళ్ళి. ఓకే, మీ జర్నీ అసలు డైరెక్షన్లోకి ఎందుకు రావాలనుకున్నారు? చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. చిన్నప్పటి అంటే చిన్నప్పటి నుంచి అంటే సినిమాలు ఇష్టం, సినిమాలు చూడటం, సినిమాలు చూస్తూ పెరగటం, మ్యూజిక్ సిడీస్ కొనడం, ఇవన్నీ చేస్తూ నాకు చాలా ఇష్టం. అది ఆ ప్రాసెస్లో కొంతమంది సినిమాలు చూసినప్పుడు సమ్వేర్ ఆ ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవ్వటం కానీ లేదంటే వాళ్ళ సినిమాలు ఇంకా చూడాలనిపించడం కానీ జరిగింది. అది ఒక ఇద్దరు విషయంలో జరిగింది, మణిరత్నం గారు, ఆర్జీబీ గారు. సో వాళ్ళ సినిమాలు ఎక్కువ చూడటం 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 సో ఓకే, మేబీ ఐఎమ్ లైకింగ్ బికాజ్ ఆఫ్ దేర్ టేకింగ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు. సో ఐ థాట్ అంటే సినిమాల్లో ఉండాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏ దాంట్లో ఉండాలని ఇంకా క్లారిటీ ఉంది. బట్ ఎప్పుడైతే వీళ్ళ సినిమాలు అన్నీ చూడడం జరిగిందో ఐ థాట్ ఐ వాంట్ టు బికమ్ డైరెక్టర్. ఓకే. సో ఈ సినిమాతోటి మీకు మంచి ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నారా? డెఫినెట్గా అనుకుంటున్నానండి, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. ఇప్పుడు ఏమైనా రెడీగా ఉన్నాయా ప్రాజెక్ట్స్? స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయండి, స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి, బట్ యా వీ హ్యావ్ టు వెయిట్. సో నెక్స్ట్ ఏ హీరోతో డైరెక్షన్ చేయబోతున్నారు, మేము ఏ మూవీ చూడబోతున్నాం మీ డైరెక్షన్? అంటే నేను ఈ సినిమా కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తే లేదంటే దీనికోసం నేను ట్రై చేస్తే వచ్చింది కాదండి, ఇట్స్ సంథింగ్ లైక్ అ మ్యాజిక్ హ్యాపెన్. సో మీకు చెప్పాను ఎలా జరిగిందో. సో ఐ డోంట్ నో మై జర్నీ ఫర్దర్. స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఐ విల్ గో అండ్ నరేట్ టు పీపుల్, దాన్ని సూట్ అయ్యే వాళ్ళకి నరేట్ చేస్తాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ మూవీస్ని ఇష్టపడతారు మీరు అంటే? నాకు ఎంటర్టైన్మెంట్ ఇష్టం అండి. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ ఉంటుంది దాంట్లో. అంటే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఒక ఆడియన్స్ థియేటర్కి వచ్చి కూర్చున్న తర్వాత ఎంగేజ్ అయ్యి సినిమాని ఇంట్రెస్టింగ్గా చూడాలి. అంటే తను మోస్ట్ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నప్పుడు దట్ కెన్ బి కామెడీ, దట్ కెన్ బి ఎనీ ఎమోషన్, అరెస్ట్ చేయాలి ఆడియన్ని. దట్స్ ఐ థింక్ దట్స్ వాట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్. సో ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మూవీస్ అన్నీ నేను ఐ వుడ్ లైక్ టు డూ. ఓకే. అంటే ఇప్పుడు ఈ మూవీలో ఎమోషనల్ లవ్ డ్రామా రైట్? కామెడీ, కామెడీ లవ్, కామెడీ లవ్ నేను చెప్పొచ్చు. సో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి వచ్చేస్తారు. యా. ఓకే. ఓకే. మీ ఫేవరెట్ డైరెక్టర్? మణిరత్నం గారు, ఆర్జీబీ గారు. అసలు ఇద్దరికి అసలు కనెక్షనే లేదు. కనెక్షన్ లేదు, కంప్లీట్ డిఫరెంట్ అండ్ ఆర్జీబీ గారు కంప్లీట్ డిఫరెంట్. బట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటెన్సిటీ, ద వే దే టెల్ దేర్ స్టోరీస్ చాలా ఇంటెన్స్గా చెప్తారు. ఓకే. అది కామన్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య. సో మూవీస్ అంటే కూడా వాళ్ళ హార్ట్కి కనెక్ట్ అయిపోయారు. అవును అవును. యా యా. ఓకే. సో అంటే తొందరలో మీ దగ్గర నుంచి మీ ఒక హారర్ మూవీ కూడా చూడొచ్చు అంటారా? తెలీదండి, నాకు నిజంగా భయం దయ్యాలంటే. మేబీ తెలీదు, మంచి మంచి కథ వస్తే చేస్తాను. ఐ లవ్ హారర్ ఫిల్మ్స్, చూస్తాను బట్ భయపడతాను. ఓకే. మరి తీసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు? సో మాకు ఫన్నీ మేకింగ్ వీడియోస్ కూడా పెట్టండి సార్, మేము కూడా చూస్తాం. షూర్ షూర్. మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్చువల్లీ, మేమందరం కూడా అవి చూస్తాం. ఓకే. సో ఆర్జీవీ గారు గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఆయన సీ హీజ్ గ్రేట్ డైరెక్టర్. సో అందరూ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. లేదండి, ఆయన గ్రేట్ డైరెక్టర్. సీ ఆయన పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, టోటలీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆయన సినిమాల గురించి. ఆయన సినిమాలు హీ కెన్ కమ్ బ్యాక్ ఎట్ ఎనీ టైమ్, హీస్ ప్రూవెన్ డైరెక్టర్. సో అంటే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో అంటే ఈ మధ్య కాలంలో ఆర్జీవీ గారు మాట్లాడే మాటలు కానివ్వండి, ఏది చేసినా ఆయన ఏది చేసినా సెన్సేషనల్ అయిపోతుంది. సో మీకు ఏదైనా ఎందుకు ఇలా చేశారు అనుకునే సిచ్యువేషన్ ఏమైనా అనుకున్నారా? అంటే నేను ఆయన్ని ఇష్టపడడం ఎందుకు స్టార్ట్ చేశానంటే ఆయన సినిమాల వల్ల. ఆయన సినిమాలు చూస్తూ ఆయన మీద ఇంట్రెస్ట్ పెరిగింది, కానీ ఆయన్ని చూస్తూ ఆయన సినిమాలకు వెళ్ళలేదు నేను ఎప్పుడు. సో ఆయన సినిమాలు అంటే ఇష్టం. ఆయన గురించి నేను కామెంట్ ఏం చేయలేను. ఆయన సినిమాలు అంటే ఇష్టం. ఓకే. మీ ఫేవరెట్ హీరో? డౌట్ లేదు, పవన్ కళ్యాణ్ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనతో ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు. లేదు. యా. బట్ ఫేవరెట్ ఫర్ ఎవర్. ఓకే. ఇప్పుడు అంటే
ఈయనతో నేను మూవీ చేయాలి అనుకునే హీరో ఎవరైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు అలా చాలామంది అందరూ ఉన్నారు. ఓకే, సో నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ డైరెక్టర్స్తో మాట్లాడినప్పుడు సో ఎవరితో మూవీ చేయాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ చెప్పిన పేరు జూనియర్ ఎన్టీఆర్. అంటే యాక్టింగ్ ఎబిలిటీస్ ఆ రేంజ్లో ఉంటాయండి. ఆయన యాక్టింగ్తో అరెస్ట్ చేస్తారు అందరినీ. ద వే హీ పర్ఫార్మ్, ద వే హీ టెల్స్ హిస్ డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చూడటం ఇట్స్ ఎ ఫీస్ట్. సో ఆల్మోస్ట్ ఆయన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల్లో చూసాము మనం, బట్ ఈ యాంగిల్లో ఈయనని చూపిస్తే బాగుంటుంది అనిపించిన యాంగిల్ ఏదైనా ఉందా మీ డైరెక్టర్ వ్యూలో? ఆయన లేదండి, నాకు నానక్ ప్రేమతోలో కొంచెం డిఫరెంట్గా కనిపించారు ఆయన. కొంచెం ఇప్పుడు జయలవ కుషలో సీరియస్ రోల్ ఒకటి ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. ఆ నత్తితో మాట్లాడడం, ఆ రోజు ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నాకు ఆ ట్రైలర్లో చూసిన గూస్ బంప్స్ వచ్చాయి. పర్ఫెక్ట్గా అంటే ఆయనలో అంత నటవిశ్వరూపం ఉంటుంది ఆయనలో, అది క్యాప్చర్ చేయగల, అది చూడాలని ఇంట్రెస్ట్ నాకు. ఆయనతో డైరెక్ట్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ బట్ ఆయన జనాలకు చూపించాలని ఇష్టం. ఓకే, సో అంటే డిఫరెంట్, ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్ని జనాలకు పరిచయం చేయాలి. ఆయన నటవిశ్వరూపం చూడాలి. ఓకే ఓకే, మరి హీరోయిన్స్? హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో బాగా ఇష్టం రాశి కన్నా బాగా ఇష్టం. ఓ ఓకే, సో రాశి కన్నా అంటే యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా, లుక్స్ పరంగా. ఓకే, సో అల్లు శిరీష్ గారి తోటి జర్నీ, మూవీ జర్నీ ఎలా అనిపించింది? మొత్తం ఎన్ని డేస్ పట్టింది సార్ షూటింగ్? మొత్తం నియర్లీ 75 డేస్ పట్టింది. 75 డేస్, మిగతా ప్యాచ్ వర్క్స్ అన్ని చూసుకుంటే నియర్లీ. ఈ 75 డేస్లో అల్లు శిరీష్ గారితో ఎన్ని రోజులు వర్క్ చేశారు? కంప్లీట్ డేస్ ఒక 5 డేస్ తప్పితే మిగతా అంతా. ఓకే, సో ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, బికాజ్ ఆయన సినిమా ఆఫర్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, స్టెప్పింగ్ స్టోన్ అక్కడ నుంచి జరిగింది. సో ఫస్ట్ డే షూట్, ఫస్ట్ డే పూజ జరిగింది, ఫస్ట్ డే షూట్ కూడా జరిగింది మాకు. సో కొంచెం ఆయనకి షూట్ స్టార్ట్ అయ్యే ముందు నన్ను పిలిచారు, కొంచెం చిన్న నర్వస్నెస్ ఎక్కడో అబ్జర్వ్ చేశారు, చేసి పిలిచి ట్రీట్ మీ లైక్ అన్ యాక్టర్, నన్ను ఇంకో విధంగా నన్ను చూడకు, నీకేం కావాలో చెప్పు, క్లియర్గా చెప్పు, నేను ఐ విల్ డూ ఇట్. ఏమన్నా కాకపోయినా 2 సార్లు అడిగి తెలుసుకుంటాను, బట్ డోంట్ వరీ అండ్ డోంట్ టేక్ టెన్షన్ అని చెప్పి ఆయన మోటివేట్ చేసి కూల్ డౌన్ చేసి ద వే హీ, నాకు చాలా నచ్చింది అది. అంటే నాకు అప్పుడు వరకు ఉన్న చిన్న ఏదో అప్రెన్షన్స్ ఉన్నా కూడా పోయింది. ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ హిమ్. ఇంకోటి ఆయనతో నేను యూస్ టు హ్యాంగ్ అవుట్ ఎ లాట్, బాగా ఎక్కువగా హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం షూట్ లేని టైంలో కానీ, షూట్ ముందు కానీ. తనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది సినిమా మేకింగ్ గురించి, సినిమా అక్కడే చూస్తూ పెరిగాడు. అండ్ చాలా స్టోరీస్ విన్నాను నేను ఆయన చెప్పినవన్నీ కూడా, అంటే ఆయన జర్నీలో కానీ ఆయన విన్నవి కానీ ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు ఆయన. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆయన మాటలు. సో వి యూస్ టు హ్యాంగ్ అవుట్ ఎ లాట్. నెక్స్ట్ ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఆయన లుక్ కానీ ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా హీ టేక్స్ చాలా కేర్ తీసుకుంటారు ఆ విషయాల్లో. చాలా రీసెర్చ్, మేము చాలా రీసెర్చ్ చేసాము ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మా టీం అంతా కూడా, ఎలా ఉండాలి లుక్, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి స్లాంగ్, ఎలా ఉండాలి, ఇవన్నీ డిస్కస్ చేసి 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 ఫైనల్గా ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళే విధానం, ఎక్కడైనా ఆయన కనిపించింది అనుకోండి, ఎక్కడైనా అవుట్ ఆఫ్ ది క్యారెక్టర్ వెళ్తాను అనిపిస్తే ఆపేస్తాడు. ఆపేసి సంజీవ్ నాకు ఇది అర్థం అవుతుంది, ఇది కొంచెం అవుట్ ఆఫ్ ది క్యారెక్టర్ వెళ్తుంది, నేను దీంట్లోనే ఉంటాను. సో ఆయన కాన్షియస్నెస్ ఉంది. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, లెర్న్ సో మెనీ థింగ్స్. ఓకే, సో ఎలా ఉంటారు షూటింగ్ టైంలో ఆయన, అంటే షూటింగ్ టైంలో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు, సో షూట్ తర్వాత? షూట్ తర్వాత అది హ్యాంగ్ అవుట్. షూట్ అయిపోయిన తర్వాత వి గో ఫర్ హ్యాంగ్ అవుట్, వి డిస్కస్ థింగ్స్, అంటే ఎక్కువ మాటలు ఉంటాయి మా ఇద్దరి మధ్య, టీం మధ్య మేము బాగా కలుస్తూ ఉంటాం. సో చాలా ఫన్నీగా అందరితో మాట్లాడుతూ అందరి కన్ఫ్యూజన్ ని తీసేస్తూ ఉంటారు. ఓకే, సో అండ్ మెయిన్లీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్, సో ఆయనతో ఆల్రెడీ మీకు జర్నీ ఎప్పటి నుంచో ఉంది, సో మీకు చాలా కంఫర్టబుల్ పర్సన్, బట్ ఈ సినిమాకి అంటే ప్రొడ్యూసర్ పరంగా అంతా బాగుందా? అంటే నాకు బేసిక్గా స్టోరీ నరేషన్స్ కానీ ఇవి కొంచెం టఫ్ పార్ట్ నాకు. సో శ్రీధర్ గారు కొంచెం చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకుంటారు ఆయన. సో నా జర్నీ లేడీస్ అండ్ జెంటిల్మెన్తో స్టార్ట్ అయింది ఆయనతో. ఆయన అక్కడి నుంచి నాతో పాటు, ఆయనతో పాటు నన్ను ట్రావెల్ చేయించుకుంటూ, ఆయనతో పాటు బాగా ట్రావెల్ చేశాను. ఆ ప్రాసెస్లో వి
ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం లైన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. సో ఆయన సపోర్ట్ బాగుంటుంది. ఎప్పుడైతే ఈ సినిమా వచ్చింది ఆఫర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు కూడా హీ సపోర్టెడ్ మీ లాట్. ఆయన టిల్ ఎస్టర్డే హీ వాజ్ విత్ మీ, చాలా గట్టిగా సపోర్ట్ చేస్తారు. అంటే హీస్ లైక్ ఎ ఫాదర్ టు మీ. ఐ టోల్డ్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆల్సో హీస్ లైక్ ఎ ఫాదర్ టు మీ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. యా ఓకే. అండ్ మూవీ చూస్తున్నంతసేపు మ్యూజిక్లో కూడా అందరూ మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు. ఆయన బేసిక్గా ఆయన డైరెక్టర్ కూడా, ఆయన డైరెక్టర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చే ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి సినిమాకి. అండ్ యా ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ప్రొడ్యూసర్ ఆల్సో, యశ్ రంగ్ నేను గారు అని చెప్పి దెర్ ఇస్ వన్ మోర్ ప్రొడ్యూసర్ హీస్ అంటే ఆయన విజయ్ దేవరకొండ గారి మేనమామ, ఆ పెళ్లి చూపులకి పార్ట్ ప్రొడ్యూసర్ అయినా. సో ఆయన ఈ సినిమాతో వచ్చి జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు ఆయన మంచి ఫ్రెండ్స్. సో ఇట్ వాస్ గ్రేట్. ఆయన కూడా కాన్స్టెంట్గా సపోర్ట్ ఇవ్వడం, రెగ్యులర్గా కాల్స్ చేస్తూ ఉండడం, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దిస్. సూపర్ అండి. సో ఇంత పెద్ద పాజిటివ్ మధ్యలో మూవీ మా అందరి ముందుకు వచ్చింది. సో మంచి పాజిటివ్ టాక్ కూడా వస్తుంది. ఓకే. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సో స్పెషల్లీ సో రిలీజ్ అయిన సాంగ్స్ కూడా సో అందరిలోకి వెళ్ళిపోయినాయి, అందరి కాలర్ ట్యూన్స్ కూడా మారిపోయినాయి. సో మ్యూజిక్ గురించి చెప్పండి. జుడా శాండీ అండి. తను కన్నడ మ్యూజిక్ ఇండస్ట్రీ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఎప్పుడైతే మా దీంట్లోకి ఆన్ బోర్డ్లోకి వచ్చారో మేము కథ అంతా కూడా చాలా చెప్పాము ఆయనకి. అంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆయన సాంగ్స్ అన్నీ కూడా కొత్త వేరియేషన్లో ఇచ్చారు. ఇప్పటివరకు వినని ఒక ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. ద వే అంటే మేము ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ ట్యూన్ ఇచ్చినప్పటి నుంచి వీఆర్ సో ఎక్సైటెడ్, ఈ సాంగ్ వెళ్తుంది, ఈ సాంగ్ వెళ్తుంది అని మాట్లాడుకున్నాం మెల్లమెల్లగా గురించి. అండ్ నౌ యూఆర్ సీయింగ్ ద రెస్పాన్స్, ద వే ఆయన ఇచ్చిన ట్యూన్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా 25 మిలియన్స్, మిగతా సాంగ్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి, బాగున్నాయి. సో ఇట్స్ హీస్ అన్ యూఎస్పీ టు అవర్ ఫిల్మ్. యా హీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. కమెంట్, share, like, subscribe to Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarakonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe to Clapboard Production. Please subscribe to Clapboard. Hi guys, name me Hemachandra. Please do subscribe to Clapboard. Hi, I'm writer Prasanna Kumar Bedwada. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.